నమస్కారం. శ్రేయస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాలకు వెళ్తే, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్ఆర్ ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. అదే విధంగా వారి జీవితం స్థిరంగా ఉంటుందండి, భయపడరు, సంతోషంగా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మన కాలగతులు దేవుని వశ్యంలో ఉన్నవి, మన ప్రాణములు దేవుడు దాచియించాడు. ఈ మాటను మనం గుర్తు చేసుకుందాం. ఎవరైతే దేవుని వాక్యమును బట్టి ముందుకు సాగిపోతారో వారి ఆలోచన స్థిరంగా ఉంటుంది. ఈ మాటలు గ్రహించండి. ఇది రెండవ కారణమండి. మరపురాని జ్ఞాపకం అంటానికి మొదటిది ఆయన నీతి నిత్యము నిలిచింది, రెండవది వారి హృదయం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు వందనములు. ఈ దినం శుభదినం, మీరు ఏర్పాటు చేసిన సుదినం. ఈ స్థలమందు నీ సన్నిధి ఉంచినందుకు వందనములు. నీ కనుదృష్టి ఉంచి ఇక్కడ నుండే సలిపే స్తుతులు స్వీకరిస్తున్నారు. మీ ప్రియకుమారుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తున్న ప్రతి బిడ్డల స్తుతులు స్వీకరించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ప్రార్థన ఆలకించువాడానికి స్తోత్రములు. కీర్తన ద్వారా మహిమ పొందావని నమ్ముచున్నాము తండ్రి. నాయనా, నీ లేఖనం ద్వారా మాట్లాడారు మరపురాని జ్ఞాపకం. మీరిచ్చిన నీతి నిత్యము నిలిచింది, మీరిచ్చిన స్థిరత్వం వారి జీవితంలో నిలబడింది. వారి కొమ్మును మీరు హెచ్చించారు, బల ప్రభావాలు మీరు ఇచ్చారు, నీకు స్తోత్రములు. నాయన, ఇక్కడ చేరి వచ్చిన కుటుంబీకులను, రక్త సంబంధికులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, నాయకులను, అధికారులను, కార్యకర్తలను, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరూ దర్శించండి. మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్న వారు అనేకులున్నారు ప్రభువా. వారి యొక్క ఆశలు కూడా తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. తల్లిగారు విజయమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి. పరిపూర్ణ ఆరోగ్యం, వారి యొక్క హృదయ వాంఛలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. దేవా స్తోత్రాలు. ప్రయాణములు, పరిచర్యలు తండ్రి, నీ వాక్య ధ్యానములన్నింటిలో కూడా మీ బలమైన హస్తం అదృశ్యంగా తోడై ఉండాలని మనవి చేస్తున్నాను. దేవా స్తోత్రాలు. మా ప్రభావములు మీరే పొందుకునమని క్రీస్తు నామమున ప్రార్థించి ముగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, మరియు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మనతోటి సకల పరిశుద్ధులకు, ప్రత్యేకముగా ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి కుటుంబీకులకు, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సదా తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా మందస మండలం రాజకీయాల్లో మకటం లేని మహారాజు మెట్ట కుమారస్వామి అని, రాజకీయాల్లో ఆయనకు ఆయనే సాటి అంటూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కొనియాడారు. మందసలో మెట్ట కుమారస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయాలకు వచ్చిన సమయంలో కుమారస్వామి కుడి భుజంలా ఉండేవారని అన్నారు. మామ అంటూ పిలిచే అంతటి చనువుతో తనను గెలిపించి పార్టీ విధి విధానాలు తన భుజస్కంధాలపై మోసిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. మెట కుమారస్వామితో తనకున్న సాన్నిహిత్యాన్ని తెలుపుతూ మంత్రి ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి కుమారస్వామి మనందరికీ దూరమైన ఆయన ఆలోచనల పరంగా మందస అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు. చిన్నపరంపురం మన మెట్ట కుమారస్వామి చెప్పినటువంటి చాలా సందర్భాలు చెప్పాడు కుమార్. మా ఊళ్ళో అందరూ పేదవాళ్ళే, ఇలా ఊరిని బాగు చేసుకునే అవకాశం ఇప్పుడు రాలేదు. ఈసారి ఖచ్చితంగా ఊరిని కొంత అభివృద్ధి చేయాలా, ఊరిని కొంత బాగు చేయాలి అని అనేక సందర్భాల్లో చెప్పారు. మరి ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఈ గ్రామానికి, చిన్నపరపురం గ్రామానికి పూర్తి భరోసా ఇవ్వడం కోసం ఆయన మన ముందు మన మధ్య
మన తో పాటుగా ఉంటాడు ఎప్పటికని నిరూపించుకునే దానికోసం క్రిస్టేషన్ మెట్ కుమార్ స్వామి గారి విగ్రహావిష్కరం అలాగే ఇప్పుడు సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా సంస్మరణ సభ మనం ఏర్పాటు చేస్తున్నామనే సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సీఎం జగన్ నిన్న గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు బయలుదేరారు. పలువురు వైసీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కోవిడ్ నేపథ్యంలో ఇడుపులపాయలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జంక్షన్ నిన్న రాత్రి ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకుంది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో దాదాపు 2 గంటల పాటు వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కర్నూలు జిల్లా పత్తికొండలో 400 లీటర్ల నాటుసారా ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం రాంపల్లి గ్రామ సమీపంలో తుగ్గలి ఎస్ఐ సమీర్ భాషా తన సిబ్బందితో కలిసి నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. రాంపల్లి సమీపంలో నాటుఘాటు ఎక్కువగా ఉందని సమాచారం రావడంతో పోలీసులు ఆ ప్రాంతంపై దాడి చేశారు. క్లోజ్గా కనిపిస్తుంది సార్, మరసాగ అన్న మీ ఒబులేషన్ ఎగే పడేది సార్, మీకు కూడా వెళ్తా చూడు సార్ జాగ్రత్త. చెక్కలు గిక్కలు అంటే మెగాస్టార్ చిరంజీవి తమిళనాడు సీఎం స్టాలిన్ ను చెన్నైలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్టాలిన్ తో పాటు ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం హైదరాబాదులోని జలసౌధలో ముగిసింది. బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగిన ఉమ్మడి సమావేశానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరయ్యారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా జల విద్యుత్ అంశంపై మరోమారు సమావేశంలో చర్చ జరిగింది. విద్యుత్ అంశాన్ని పూర్తి చేద్దామని ఏపీ అధికారి శ్యామలారావు కోరగా, ఇప్పటికే మా అభిప్రాయం స్పష్టం చేశామని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. మళ్లీ చర్చ అంటే మరోమారు సమావేశానికి రానని స్పష్టం చేశారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాలు 66-34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వినియోగించుకోనున్నాయి. తెలంగాణకి కొద్దిగా అన్యాయం జరిగింది. అప్పుడు ఉన్న కొన్ని ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కూడా సరిగా చూపించకుండా 299 టీఎంసీ అలొకేషన్ తెలంగాణకి ఇచ్చారు, 512 ఆంధ్రాకి ఇచ్చారు. సో దాని కింద మాకు ఏమవుతుంది అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్బిసి ఉంది, కల్వకుర్తి ఉంది, నెట్టంపాడు ఉంది, ఇవి అన్నీ యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంలో నాట్ ఓన్లీ శాంక్షన్ బట్ కంప్లీటెడ్ అండ్ ఫంక్షనల్ స్కీమ్ లాగా వచ్చినాయి. మేము ఈరోజు 50-50% అంటే 50-50 షేరింగ్ కోసం కాదు, దాని యొక్క జస్టిఫికేషన్ ప్రకారం అయినా ఎట్లా అంటే మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉన్నాయి, అక్కడ అంత ఆయకట్టు ఉంది, అంత వాటర్ యూటిలైజేషన్ ఉంది, కానీ సర్ప్లస్ వాటర్ మీద వాడుతున్నాము. జరిగింది దానిగా ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి 70% ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి, 30% తెలంగాణకి ఇవ్వాలని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అదంతా డిస్కషన్ అయిన తర్వాత ఫైనల్గా లాస్ట్ ఇయర్ అలొకేషన్ లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అంటే 64 36% ఆంధ్రప్రదేశ్, 34% తెలంగాణ ఏదైతే లాస్ట్ ఇయర్ ఉందో అదే కన్సిడర్ చేయాలని కూడా ఇవాళ కేఆర్ఎంబిలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా పవర్ ఇష్యూలో కూడా తెలంగాణ సైడ్ నుంచి పవర్ అనేది శ్రీశైలం కానీ విచ్చేతులు కానీ నాగార్జున సాగర్ కానీ పవర్ జనరేట్ చేయాలంటే సర్ప్లస్ వాటర్స్ ఉండాలి, అంటే రిజర్వాయర్ ఫుల్ అయిపోయి వదలాల్సిన డౌన్ స్ట్రీమ్ వదలాల్సిన పరిస్థితిలో వచ్చినప్పుడు మాత్రమే పవర్ జనరేషన్ చేయాలి.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు రైతులకు ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహించి రైతు బాంధవుడిగా పేరు గడించారని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రైతులు పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి అన్ని వర్గాలను సంతృప్తిపరిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు రఫీ, వసంతరావు, గంగిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల ఫలాలని ఇంటి ముంగటకు అందించిన నాయకుడిగా, మరి ఈ కార్యక్రమాల ద్వారా అనేక వేల కుటుంబాలు ఈరోజు ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా ఆయన చేసిన కృషి, ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం అనేది ఈరోజు ప్రతి పేదవాడి కుటుంబాన్ని ఈ సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు దోహదపడ్డ అతి గొప్ప కార్యక్రమం. మరి పేదవాడి గుండె చప్పుడు ఆగిపోకూడదని ఆయన చేపట్టిన కార్యక్రమం ఆరోగ్యశ్రీ కార్యక్రమం. దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం ఉధృతంగా ప్రతి ఒక్కరూ కూడా మొదలు పెట్టవలసిన పరిస్థితిని కల్పించిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ కార్యక్రమాలతో పాటు రైతాంగానికి మేలు చేయాలన్న ఆలోచనతో ఉచిత విద్యుత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమాన్ని నేటి వరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది నాయకులు పారినా దానిని తప్పకుండా అమలు చేయవలసిన పరిస్థితుల్ని ఈరోజు రైతులకు మేలు చేసే విధంగా దానికి పాటలు వేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి వైసీపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. నిరుపేదలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించిన మహానేత అని అన్నారు. నిరుపేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల పెన్నిధిగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, వైఎస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వెల్దుర్తి మండలంలో గల కార్యకర్తలు అందరూ అన్ని విలేజ్ నుంచి వచ్చి కార్యకర్తలు అందరూ వచ్చి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మన రాజశేఖర రెడ్డి గారి ఆయన సేవలు గుర్తించుకోవాలంటే ఆయన సేవలను ఒకటి కాదు రెండు కాదు, అతను రైతే రాజు అంటే రైతును రాజు చేస్తూ ఉంచిండే. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి లాగా నేను అదిస్తున్నా ఇదిస్తున్నా చెప్పడం తప్ప చేయడం లేదు. అతను చెప్పడం కాదు చేసి చూయించండి, అతను పనిలో చేసి చూయించాడు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చెప్పకుంటేనే రుణమాఫీ చేసి చూయించాడు. అధికారం రాగానే రుణమాఫీ చేసి చూయించాడు. అతను ఫస్ట్ రుణమాఫీ ఇస్తా అని చెప్పలే, అతను అధికారం రాగానే రుణమాఫీ చేసి చూయించాడు. సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలంలోని కోడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామీజీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో వేద మంత్రాలు, హోమాల నడుమ కన్నుల పండుగగా ప్రతిష్టాపన కార్యక్రమం జరిపించారు. అనంతరం స్వామీజీలు మాట్లాడుతూ ధర్మంలోకెల్లా హిందూ ధర్మం అతి ముఖ్యమైన ధర్మమని, ఆంజనేయ స్వామి నమ్మిన భక్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు. ఆంజనేయుని యొక్క ప్రతిష్టా కార్యక్రమము ఇక్కడ కూడూరు గ్రామంలో చాలా అత్యద్భుతంగా నిర్వహించారు. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రీరామనామ స్మరణం చేస్తూ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యం లోపల ఈ కోడూరు గ్రామంలో చాలా అత్యద్భుతమైనటువంటి హోమ కార్యక్రమాలను నిర్వర్తించుకొని సవ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిరంలో ఆ రామచంద్ర పరమాత్ముని యొక్క బంట అయినటువంటి ఆంజనేయ స్వాముల వారిని నవగ్రహములను ప్రతిష్ఠించినటువంటి యొక్క పుణ్య గ్రామము ఈ కోడూరు గ్రామము. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లాలో వినాయకుడి మట్టి విగ్రహాలు నీట పాలయ్యాయి. వికారాబాద్ పట్టణంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ కింద ఏర్పాటు చేసిన మట్టి వినాయక తయారీ కేంద్రంలోకి వరద నీరు రావడంతో వినాయక విగ్రహాలు కరిగిపోయాయి. దరూర్ మండల అంపల్లి గ్రామానికి చెందిన
కుమ్మరి రాఘవేందర్ ఈ మట్టి వినాయకులను తయారు చేశారు. దాదాపు 2 లక్షల మేర నష్టం వచ్చిందంటూ వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన అవినీతిపై ఖాతాదారులకు భరోసా కల్పించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఖాతాదారులతో కలిసి బ్యాంక్ వద్ద ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ, బ్యాంకులో అక్రమాలు జరిగి 10 రోజులైనప్పటికీ ఇప్పటి వరకు ఖాతాదారుల డబ్బులకు భరోసా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. కోట్ల రూపాయల అక్రమాలు జరిగినా పట్టించుకోరా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలని, ప్రజలందరూ కూడా నమ్మకంతో ప్రభుత్వ బ్యాంకులలో ఖాతాలు ఓపెన్ చేశారన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖాతాదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు సంబంధించిన లోన్లు, ఇతర లావాదేవీలకు సంబంధించి స్టేట్మెంట్లు ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. గత 10 రోజులుగా కలికిరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. వాళ్ళ డబ్బులకి, అదేవిధంగా ఇక్కడ కొదవ పెట్టిన బంగారకి అన్నిటికీ కూడా భద్రత లేదని చెప్పి చాలా ఆందోళన చెందుతున్నారు. అంటే ఈ ఆందోళనని తగ్గించాల్సిన ఈ బ్యాంక్ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కనీసం ఇక్కడ మీ డబ్బులకి మీ బంగారుకి ఎలాంటి ఇబ్బంది లేదు, మీ డబ్బులు మేము తిరిగి ఇస్తామని చెప్పి కనీసం ఇక్కడ బ్యానర్ కూడా పెట్టలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనకు అర్థమవుతోంది. అందువల్ల ఈ నిర్లక్ష్యాన్ని ఇప్పటికైనా విడనాడి బ్యాంక్ అధికారులు, అదేవిధంగా వెలుగు అధికారులు ఇద్దరు కూడా చర్యలు సమన్వయంతో చర్యలు చేపట్టి ఇక్కడ ఉన్న 250 మంది ఖాతాదారులకి వెంటనే ఒక భరోసా ఇవ్వాలని చెప్పి మేము సిఐటియుగా డిమాండ్ చేశాం. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను విశాఖ జిల్లా గాజువాకలో వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ, దేశం గర్వించదగ్గ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో తీసుకుని రావడానికి సాయిశక్తిలా కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు తాటికొండ జగదీష్, తాటికొండ అచ్యుత్, అనపర్తి రమణ, కాకినాడ పెంటారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ దొడ్డిరమణ గారి తాలూకా ఆధ్వర్యంలో నడుపూరు గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ శ్రీ తిప్పల దేవన్ రెడ్డి గారు పాల్గొన్నారు. పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పుష్పమాలలు చేసి వారి చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో కాకినాడ పెంటారావు గారు, తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పెట్టిన పథకాలు కూడా ఆయనకి తీసిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గాలి ప్రజా గుండెల్లో ఆయన కూడా చిరస్థాయి ఉండేటట్లు ఆయన కూడా మంచి పనులు చేస్తారని చెప్పేసి మనం తేరుతూ రాండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు పొందిన గౌరవనీయులు, గౌరవ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈరోజు తెలుగు వారికి ఆత్మాభిమానం ఉన్నటువంటి సంక్రాంతి, ముస్లిమ్స్ క్రైస్తవులు అన్ని కులాలకి ఒక ఏకైక నాయకుడిగా ఉన్నటువంటి పండుగ చేసుకునే దినం ఈరోజు. ఎందుకంటే ఆనాటి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చెందిన మన సీఎం ఉన్నప్పుడు అట్టడు పేదవర్గాలుగా 108 పెట్టిన ఘనత అయిందే. అలాగే ఈరోజు అట్టడు పేదవర్గాలు కూడా కార్పొరేట్ హాస్పిటల్ అడుగుపెట్టిన సందర్భంలో కూడా ఈరోజు వెళ్ళి ఆరోగ్య శిక్షణ మనం చేసుకున్న ఆరోగ్య ప్రదత్త అయినాయి. అలాగే మన పిల్లలు, మన యువత కూడా ఇంజనీరింగ్ చదవాలంటే అందరూ 10th క్లాస్లో ఐటీ ఆఫీస్ వారు ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయ్యి ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా వెళ్ళి సాఫ్ట్వేర్ అవునాయండి, మైక్రోవేవ్ అవునాయండి, అన్ని రకాలుగా సంస్థల్లో పొంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కింద అయ్యి ప్రఖ్యాత ప్రజలంటే రాజశేఖర గారు ఆయన ఘనతగా చెప్పుకోవాలి. గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్, చేజర్ల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల్లో భాగంగా విశాఖ జిల్లా పెదగంట్యాడలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ, పేదల గుండె చప్పుడు, సంక్షేమ సూర్యుడు, అపర భగీరథుడు, మనసున్న ప్రజా పాలకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన కొనియాడారు. ఘనమైన నివాళులు అర్పించాలని
ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో చెరగన ముద్ర వేసుకునే రాజశేఖర రెడ్డి గారు మరలా పుడితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు. అలాంటి మహానుభావులకి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి వేడుకలను కర్నూలు జిల్లా పత్తికొండలో పోచమిరెడ్డి సేవాదళ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చక్కరాళ్ల రోడ్డు కూడలి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని ప్రతిభ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ సర్పంచ్ కోటేశ్వరరావు, గోవిందు, నారాయణ దాస్, అనిత, కూరగాయల సీను, ప్రతిభ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. మరి ఈరోజు పెద్ద ఆయన దివంగత నేత పేదల పాలిటి పెన్నిధి ఆరోగ్యశ్రీ ప్రదాత జల యజ్ఞం అపర భగీరథుడైన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ప్రైవేట్ అధ్యాపకుల యొక్క బాధలను గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఈరోజు నిత్యావసర సరుకులను ఇచ్చాడు. మాట తప్పడు మడమ తిప్పడు అంటే ఏమిటో విన్నాము, మరి అది ఈరోజు కల్లారా చూస్తున్నాము. మరి మా ప్రైవేట్ అధ్యాపకులందరికీ కూడా సరుకులు అందజేసినందుకు మా అధ్యాపక బృందం తరఫున మనస్ఫూర్తిగా మరి పోచంరెడ్డి యువసన్యం అధినేత మురళీధర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య నివాళులు అర్పించారు. పట్టణంలోని పలు చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేసి అనంతరం ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటారు. ఏదైతే ఈ రాష్ట్రానికి దశ దిశ చూపించిన మహానేతగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విద్య, వైద్యం, వ్యవసాయం మీద అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యశ్రీ, అదేవిధంగా మైనార్టీలకి 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఈ రాష్ట్రంలో మైనార్టీ ప్రజలందరూ కూడా కార్పొరేట్ చదువులందరూ కూడా చదవటానికి ఒక అవకాశం కల్పించిన మహానేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుండెలో కూడా ఆయన కొలువై ఉన్నారు. ఈరోజు ఎంతోమందికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ ఇవాళ ఆయన పుణ్యంగా ఆ రోజు మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ ఈరోజు మరింత పదనం చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్లలోని ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక భీమావారి పాలెం యువత ఆధ్వర్యంలో గుంటపల్లి తులసి కుమార్ గారి చేతుల మీదుగా ఈ పూజలు చేపట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క 50వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి చేయించడం జరిగింది. బాపట్ల భీమారిపాలు అలానే శృంగారపురం కార్యకర్తలు జనసైనికులు అందరూ కలిసి బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కలిసి ఈ యొక్క పూజా కార్యక్రమానికి ఇప్పుడు విచ్చేసి ఉన్నారు. అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఒక వారం రోజుల నుంచి కూడా చాలా కార్యకర్తలు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో రాత్రి పనులు అనే తేడా లేకుండా చాలా కష్టపడి ఈ కార్యక్రమాలు ఏప్రదం కావాలని పుట్టినరోజు సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విశాఖవాసుల కోసం ఓ మెగా క్రికెట్ లీగ్ సందడి ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ తరహాలోనే వైజాగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ 2021 టోర్నమెంట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ టోర్నీ గోడపత్రికను ఎమ్మెల్యే రోజా చేతుల మీదుగా విపిఎల్ నిర్వాహకుడు, కేఆర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి పరిపాలనా రాజధానిగా మారుతున్న విశాఖ సిటీలో ఐపీఎల్ తరహాలో విపిఎల్ టోర్నీ నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ మెగా టోర్నీ వల్ల నగర ఖ్యాతి మరింత పెరుగుతుందని తెలిపారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని అన్నారు. విపిఎల్ 2లో పాల్గొంటున్న క్రీడాకారులకు, నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. త్వరలో స్టార్ట్ కాబోతున్న వైజాగ్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ప్లేయర్స్ కి, ఆర్గనైజర్స్ కి ఆల్ ద బెస్ట్. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ జీజీహెచ్ హాస్పిటల్లో 100 పడకల ఐసీయూను రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, రిమ్స్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.
ఐసీయూని రకంగా ఏర్పాటు చేసినందుకు మా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా థర్డ్ వేవ్ వస్తుంది, మళ్ళా దానికి ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం 100 బెడ్స్ ఇక్కడ ఐసీయూ మరి అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్లనే అమెరికన్ డోనర్స్ తోటి ఒక 100 బెడ్డెడ్ టెంపరీ హాస్పిటల్ పక్కన అది కూడా 1 మంత్లో పూర్తి అవుతుంది. టోటల్గా జిహెచ్ హాస్పిటల్లో 200 బెడ్స్ ఎక్స్ట్రా ఈరోజు మనం ఫెసిలిట్ చేసే పరిస్థితి ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. విత్ ఆల్ ఫెసిలిటీస్ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఇక్కడ చూస్తే ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోరు. అందుకే ఇది ఒక స్థానిక ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. అందరూ కూడా ఒకసారి ఎవరికి వచ్చి ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడికి అటెండ్ అవ్వచ్చు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ వైద్య విషయంలో చాలా పకడ్బందీగా అందులో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకొని ఎన్నో మరి హాస్పిటల్స్ని డెవలప్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఉంది, ఒకసారి నేను పేరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా ఎప్పుడు కూడా గౌరవ మంత్రి గారు మాకు సలహాలు సూచనలు లీడర్షిప్ ఇస్తుంటారు, కానీ ఆయన స్వయంగా ఇందులో వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ మంత్రి గారు ఇది ఫస్ట్ డోనర్ ఫర్ దిస్ యూనిట్, అందుకే ఇప్పుడు ఇది ఒక వరల్డ్ క్లాస్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది. అదేవిధంగా సిద్ధా వెంకట్రావు గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా ఆయన పెద్ద స్థాయిలో అమౌంట్ నేను చెప్పడం లేదు కాంట్రిబ్యూట్ చేశారు. సిద్ధా వెంకట్రావు గారు ఎప్పుడు కూడా ఆయన మనకి సహకరిస్తూ ఉండాలి, జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అన్నింటిలో సహకరిస్తూ ఉండాలి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. అలాగే భగీరథ కెమికల్స్ వారు కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు. ఆయిషా హ్యాచరీస్ అసోసియేషన్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారండి. దేవీ సీ ఫుడ్స్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసన దీక్షలో భాగంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గాజువాక జోనల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు జి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తానన్న మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆప్కోస్ విధానం కార్మికులకు నష్టదాయకంగా ఉందని వెంటనే దాన్ని రద్దు చేయాలని అన్నారు. ఈరోజు రేపు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు పిలిపివ్వడం జరిగింది ఏపీ రాష్ట్ర మున్సిపల్ కమిటీ. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత ఆప్కాస్ అనే సంస్థ పెట్టి ఈ కార్మికులందరినీ కూడా ఆప్కాస్లో జాయిన్ చేసి వారందరికీ కూడా ప్రతి నెల 5వ తారీఖు జీతాలు ఇస్తామని, రెగ్యులర్గా ESIPF కూడా చెల్లిస్తామని, త్వరలో పర్మనెంట్ కార్మికుల్లాగా వీళ్ళందరినీ కూడా నేను పర్మనెంట్ చేస్తానని చెప్పి కూడా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కృష్ణా జిల్లా తిరువురులో ఘనంగా నిర్వహించారు. బోసవమ్మ సెంటర్ వద్ద సుమారు 50 మంది రక్తదానం చేశారు. అనంతరం అభిమానులంతా కలిసి 50 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. జన సైనికులు నినాదాలు చేస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు తిరువురు మండలం కోకిలంపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మాధవి లక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అందించిన సేవలు మరువలేనివని వైసీపీ నాయకులు కొనియాడారు. విశాఖ జిల్లా వడ్లపూడి గ్రామ దేవత కుంచుమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వార్డు కార్పొరేటర్ బోండా జగన్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీను మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా జరిగేదని అన్నారు.
ఈసారి కరోనా కారణంగా ఆలయ నూతన కమిటీ గ్రామస్తుల ఆదేశాల మేరకు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి వైభవంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ 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 తుంచిబాంబ గ్రామ దేవత వండపూరికి సంబంధించి మరి ఈరోజు పసుపు కుంకాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. మరి గడిచిన 2 సంవత్సరాలుగా ఈ కరోనా కారణం వల్ల వచ్చేసరిగా అమ్మవారి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజుకి మంచి ఉద్యోగ అవకాశాలు కలుపుకోవడానికి ఆ తల్లి వారి యొక్క ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రాంతంలో ఈరోజు బొడ్లపూడి గ్రామ సంఘం కుంజుమంలో మరి ప్రతిఘటన జరిగే పండుగలో భాగంగా కరోనా కారణంగా చాలామంది బంధువులు ఆశిస్తున్న కోరుకోవడం జరగడం వల్ల పండగకి ఎంతో చేయలేకపోయాం. నూతనంగా కొన్ని కష్టం కరవాలందరూ కూడా కనీసం అమ్మవారికి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మైలవరం జీ కొండూరు ఇబ్రహీంపట్నం మండలాల్లో ఘనంగా జరిపారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ వేడుకల్లో పాల్గొని రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత రాజశేఖర రెడ్డి భౌతికంగా మన నుంచి దూరమై 12 ఏళ్లు గడిచినా ఆ మహనీయుని జ్ఞాపకాలు మన మదిలో చిరస్మరణీయమని తెలిపారు. రాజన్న పాలన మళ్లీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా పొందడం మన అదృష్టమని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు రాష్ట్రంలో వాడవాడల ఆయన గుర్తు చేసుకుంటున్నారంటే ఆ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన మరు నిమిషం నుంచే పేదల బిడ్డలను చదివించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, పేదలకు భరోసాగా ఆరోగ్యశ్రీ అయినా, రైతులకు అండగా రైతులకి ఉచిత విద్యుత్ కావచ్చు, రుణాల మాఫీ కావచ్చు, ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అభివృద్ధి ప్రదాత నవ్యాంధ్రప్రదేశ్ రూపశిల్పి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈ రాష్ట్రానికి పేదలకి తీర్చలేనిది తీరనిది. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు దిశ చట్టం లోపాలను తెలియజేస్తూ విశాఖపట్నం దిశ పోలీస్ స్టేషన్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమానికి యత్నించిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎంవి ప్రణవ్ గోపాల్, విశాఖ తెలుగు మహిళా పార్లమెంటరీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి, విశాఖ తెలుగు యువత స్టూడెంట్ విభాగం మహేష్ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం వారిని మధురవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెండు రోజుల జిల్లా పర్యటన ముగించుకొని విజయవాడకు బయలుదేరి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కడప విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న సీఎం జగన్ అనంతరం హెలికాప్టర్ ద్వారా 11:30 కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో 11:45 విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి విజయ రామరాజుతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అమ్జద్ బాషా, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు అంబటి కృష్ణారెడ్డి తదితరులు ఘన వీడ్కోలు పలికారు. కోవిడ్ నిబంధనల మేరకు విమానాశ్రయ సిబ్బంది కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుని హ్యాండ్స్ శానిటేషన్, థర్మల్ స్క్రీనింగ్ చేశారు. వైఎస్ఆర్ మనసున్న మహారాజు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో వైఎస్ఆర్ సంస్మరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ఆర్ సుపరిపాలన అందించారన్నారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామన్నారు. తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని తెలియజేశారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తున్నామని పేర్కొన్నారు. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములు ప్రజలకే చెందాలన్నది మా లక్ష్యమని, ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అనేక రకాలైనటువంటి పథకాలని, ఆరోగ్యశ్రీ కావచ్చు, ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పథకాలని, సంక్షేమ పథకాలని
देश मोटमोद प्रवेश व्यक्ति स्वर्गीय राजशेखर रेड्डी गारु अंदुके ई रोजु पन्नेंडु संवत्सराल तर्वात मन आयन मननं चेसुकुंटू आयन मार्गदर्शकत्वंलो मन इच्चिनटुवंटि स्फूर्तितो मन नडुचुकुंटा उन्नां। ఈ రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది అని అన్నంటే ఆయన మనకు ఒక మెంటర్ గా ఒక గైడ్ గా ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తున్నాం కాబట్టి ఆయన అసంపూర్తిగా ఆయన హయాంలో నిలిచిపోయినటువంటి ఏ పదకాలైతే ఉన్నాయో ఆ పదకాలను మనం కొనసాగిస్తున్నాం కాబట్టి ఈ రోజు మనం అధికారంలోకి రాగలిగాం। వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు గొప్ప సంక్షేమ పథకాలు గొప్ప అభివృద్ధి పథకాలు అవన్నీ కూడా మరొకసారి స్మరించుకుంటూ ఈ రోజు చేస్తూ ఉన్నారు। ఆ మహానుభావులు ఈ రోజు మన మధ్యలో ఉండుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంకా ఎంతో ముందుకు వెళ్ళుండేదనేది వాస్తవం। ఆయన అకాల మరణం మన ఆంధ్రప్రదేశ్ కి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తీరని లోటు। పెద్దలందరికీ వేదిక ముందర ఉన్న పెద్దలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా యొక్క నమస్కారములు। ఈ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి। వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గుల్బర్గా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యలో అనుభవజ్ఞులు పట్టా కూడా పొందిన వ్యక్తి। అంతే కాకుండా విద్యార్థి దశ నుంచి రాజకీయం వైపు అడుగులేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు। మరి జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి ఇరిగేషన్ పబ్లిక్ సెక్టర్ అనేది కంపెనీ తీసుకొచ్చి మరి వ్యాపారం ఉపాధి మీద ఒక మరి ఆనాడు ఒక ఆలోచన చేశారు। తర్వాత పివి నరసరావు గారు ఒక డైరెక్షన్ ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చి ఆయన డైరెక్షన్ ఇచ్చారు। తర్వాత సంక్షేమ రాజ్యంగా ఈ దేశానికి ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి గొప్ప నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు। ఎందుకంటే ఇప్పటికీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల 40% మందికి మరి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి। అలాంటి పరిస్థితుల్లో 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కాదు ఇల్లు కట్టించి చూపించిన మహానుభావుడు 5 సంవత్సరాలు 2 నెలల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు। పాలకుడు ఎలా ఉండాలో చూపించిన మహానేత వైఎస్ఆర్ అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు। గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ 12వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఎమ్మెల్యే పార్థసారథి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డొక్కా మాణిక్య వరప్రసాద్ జూపూడి ప్రభాకర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగిందన్నారు। నాన్న వేసిన అడుగుకి 10 అడుగులు వైఎస్ జగన్ వేశారన్నారు। వైఎస్ఆర్ ఆశయాలకు శాశ్వత ముద్ర ఉండేలా వైఎస్ జగన్ పాలన చేస్తున్నారన్నారు। సీఎం జగన్ ను బలపేతం చేస్తూ ఆయన అడుగులో అడుగు వేద్దామని పిలుపునిచ్చారు। 17 ఏళ్ల ముందు అంటే 2004లో బహుశా దేశ చరిత్రలో ఈవెన్ ప్రపంచ చరిత్రలో కూడా అరుదైన ఒక పాలన మానవత్వంతో కూడిన పాలన పాలకుడు ఎలా ఉండాలని మనం పూర్వం శ్రీరాముని చూసి పురాణాల్లో తర్వాత చరిత్రలో మానవత్వం చూపుతూ ప్రజారంజక పాలన సాగించి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో వాళ్ళ జీవితాలను లిఖించుకొని మరుగైన చరిత్ర పురుషులు వాళ్ళని చూసిన తర్వాత ఆధునిక యుగంలో మహానుభావులు మహర్షులు మన కళ్ళ ముందే చాలామంది ఎలా ఉంటారనేది మనం చూసాం। గాంధీ గారిని అంబేద్కర్ గారిని అలాగే అక్కడ అబ్రహం లింకన్ గారిని ఎవరైనా సరే అందరినీలో సమానత్వం తీసుకొని రావాలని ప్రయత్నం చేసిన మహానేతలు మహానాయకులు చాలామందిని మనం కళ్ళతో దగ్గరగా చూడకపోయినా విన్నాం మన సమకాలీన చరిత్రలో కూడా చూసాం। ఆయా కాలమాన పరిస్థితులు బట్టి అప్పట్లో ఉన్న అసమానతను తొలగించడానికి అలాగే అందరికీ సమాన అవకాశాలు కల్పించి లేదా అలాంటి బోధనలు చేసి
పాలనలో అవకాశం వస్తే వాటిని అమలు చేయాలని చూసిన చూసాం. కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా ఒక మాట సిద్ధాంతాలు చెప్పలేదు ఆయన, లేదా ప్రవచనాలు చెప్పలేదు, నినాదాలు ఇవ్వలేదు. కానీ ఒక్క మనిషి తన మనసులో ఒక దృఢ నిర్ణయం తీసుకొని మనుషుల మీద ప్రేమ, సాటి చుట్టూ ఉన్న వాళ్ళ మీద, సమాజం మీద ప్రేమ, అలాగే ఆ ప్రేమను కేవలం చాటడమే కాకుండా తనకు అధికారం చేతిలోకి వస్తే దాన్ని ఆచరణలో ఎలా చూపొచ్చని కూడా కేవలం 5 ఏళ్లలో ఒక గీటురాయిగా మిగిలి భవిష్యత్ తరాల కూడా తన మార్పు ఆ గీటురాయిని వదిలి ఈ స్టాండర్డ్ తగిలి ఇలా చేస్తేనే అది నిజమైన ప్రజారంజక పాలన అవుతుంది అనే ఒక తార్కాణంగా నిలిచి అర్థాంతరంగా ఆయన వెళ్ళిపోయారు. పేదల గుండె చప్పుడు మహానేత వైఎస్ఆర్ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. అందరి హృదయాలు గెలిచిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, దేవినేని అవినాష్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ మహానేత అందరికీ కూడా ఆరాధ్యదైవమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో కంట్రోల్ దగ్గర ఉన్న ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ కూడా ప్రతి వారి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి పేరు వినపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి చేసేవని కాదు, ఎంతమంది మనకున్నారనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు కూడా చెప్పుకుంటారు 40 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని. కానీ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు ఏది కావాలో దాన్ని పూర్తిగా కూడా సాకారం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చదువు కానీ, వైద్యాన్ని కానీ, ఒక డాక్టర్గా వైద్యానికి కానీ, ప్రతి వారికి ఇల్లుండాలని ఒక ఆలోచన కానీ, 5 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ కూడా మేలు చేసే విధంగా ఈరోజు లక్షలాది మందిలో ఇంజనీర్లు ఉన్నా కానీ, డాక్టర్లు ఉన్నా కానీ, చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నా కానీ, అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం కావచ్చు. చెప్పుడుగా మారి ఈరోజు ఆరోగ్యశ్రీగానే ఉండి, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఎంతోమంది విద్యార్థులకు, ఎంతోమంది పేదవారికి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుళ్ళగా కొలుచడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవరూ చేయలేని విధంగా మరొకసారి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసే విధంగా ఈరోజు ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. తప్పకుండా దేవుడు ఒక ఆశీస్సులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఆశీస్సులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాయి. రాబోయే రోజుల్లో ఏ పరిపాలన అయితే ఆయన కొనసాగిస్తున్నారు, అదేవిధంగా ముందుకెళ్తారని తొందర చెప్పేసారు. ఇక్కడ మన మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారు, మా డిప్యూటీ మేయర్ చైర్మన్ గారు అందరం ఈరోజు ఇక్కడికి విచ్చేసి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు అందరికీ విద్య, అందరికీ వైద్యం అన్నది ఒక్క రాజశేఖర రెడ్డి గారికే చెల్లింది. ఆ రోజు తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అందరికీ విద్య, అందరికీ వైద్యమా అన్నది అందరికీ అందుబాటులో వచ్చి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఇంజనీరింగ్ అన్నది ఎక్కడో అందరి చందమామలా ఉన్నదాన్ని, అందరి ఇళ్లలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఉండేటట్టు, అందరికీ వైద్యం అన్నది పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోలేని వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ అంటూ పెట్టి. రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వైఎస్ఆర్కు నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఒక్క వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేతలకు కాదు, యావత్ తెలుగు ప్రజల్లో కొలువైన నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ అని అన్నారు.
ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు ఎన్నో పథకాలు తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేశారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడి ప్రతి ఇంట్లో వెలుగులు నింపిన మహానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని ఎమ్మెల్యే ఆయన సేవలను కొనియాడారు. చెప్పడమే కాకుండా ప్రతి మనిషిని ప్రేమించడం ఆయనకు తెలిసిన విద్య. ప్రతి మనిషికి కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడవడానికి అవసరం అనుకుంటే అవుట్ ఆఫ్ లైన్ క్రాస్ అయ్యి కూడా సాయం చేసే ప్రయత్నం చేస్తారు. పేదవానికి, బాధితునికి, కష్టంలో ఉండేవానికి తనను ఎంత నిందించినా, రాజకీయంగా తనను ఎంత వ్యతిరేకించినా వారికి వారు తెలుసుకొని ఆయన దరి చేరితే విశాలమైన హృదయంతో క్షమించగలుగుతాడు. ఒక మనిషికి ఏ ఉన్నతమైనటువంటి గుణాలు ఉండాలనో ఆ ఉన్నతమైన లక్షణాలు గుణాలు కలిగిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషే మా రాజశేఖర్. కడప జిల్లా రైల్వే కోడూరు స్థానిక వైసీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నేతలు పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు హేమవర్మ, తోట సాయి, సర్పంచ్ శివయ్య, వార్డు మెంబర్ వెంకటరమణ మొదలగు వారు పాల్గొన్నారు. అందరూ కార్యకర్తలు అందరూ కలిసి కూడా రాజశేఖర వర్ధంతి జరుపుకున్నారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగా చక్కగా పేదలకు ఇల్లు, పెన్షన్లు అన్ని విధాలుగా కూడా సక్రమంగా జరుగుతుంది. కడప జిల్లా మైదుకూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా బస్టాండ్ వద్దనున్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. రాజశేఖర రెడ్డి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, జెడ్పీటీసీ సుబ్బారెడ్డి, బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామ గోవిందారెడ్డి, ఎంపీపీ వీరనారాయణరెడ్డి, సర్పంచ్ సుధాకర్, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన చనిపోయినాటిని మన భౌతికంగా కనపడకపోయినా కూడా నిజంగానే ఆయన రూపంలో మన ముఖ్యమంత్రి గారు చూసినట్టు మన గౌరవించినట్టు నాలో నడుపుతూ ఉంది. కాబట్టి ఆయన ఉన్న రోజులల్లా ఎంతవరకు ఏమి చేశాడనేది మన ప్రజలకు, ఇరు రాష్ట్రాల ప్రజలకు తెలిసిన విషయమే. అప్పట్లో ఆయన ఉన్నప్పుడు సింహంలాగా రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తూ ఎవరు ఎప్పుడు మాట్లాడతామో కూడా సరైన సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు లేకుండా ఒకే రాష్ట్రంగా పరిపాలించిన రోజులు ఆ రోజు ఆయన చనిపోయాడు. రెండు రాష్ట్రాలు అయినా మన రాష్ట్రానికి మళ్ళా ఆయన కొడుకు తనయుడిని సీఎంగా చూడటం, జగన్మోహన్ రెడ్డిని ఆయనే ఆయన రూపం అనుకుని మనం అందరం ఆయన 150 సీట్లు, 151 సీట్లు, 170 సీట్ల కానీ రావటం అంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.